మీ శ్రమలలో వేదనలో ఒకవేళ ఆ బాధ మీకు కలిగినప్పుడు మరలా జ్ఞానము కావాలని మీరు అనుకున్నప్పుడు ఒకవేళ నీవు ఆ సమయంలో నడవలేని వాడిగా ఉండొచ్చు, రాలేని వారిగా దూరముగా ఉండొచ్చు, లేకపోతే ఎంతో దూరాన్నున్నా సరే దేవుడు అంటున్నాడు నా కుమారుడా. దేవుడు ఏమన్నారు చెప్పండి, సామెతల గ్రంథము 23:23 చూడండి. సత్యమును అమ్మివేయక, నీవు సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనుము, దానిని కొని నీవు ఉంచుకొనుము జ్ఞానమును, జ్ఞానమును ఉపదేశమును, ఉపదేశమును వివేకమును, వివేకమును కొని ఉంచుకొనుము, కొని ఉంచుకొనుము నీతిమంతునికి. చాలు చాలు, దేవుడు ఏమంటున్నారు చెప్పండి, సత్యమును అమ్మి చెప్పండి, ఉపదేశం సత్యమును నీవు అమ్మివేయక దాని కొని ఉంచుకొనుము. సత్యాన్ని అమ్మేస్తున్నారు చాలామంది, దేవుడు చేసిన మేళ్లను మరిచిపోతున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి, సత్యాన్ని అమ్మివేస్తున్నారు. కనుక అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, సత్యమును అమ్మివేయక. ఏమన్నారు చెప్పండి, జ్ఞానమును దాని కొని ఉంచుకొనుము, దానిని కొని జాగ్రత్తగా దాచుకో. దేవుడిచ్చిన జ్ఞానాన్ని నువ్వు భద్రపరుచుకో. యేసు ప్రభు ఏమన్నారు చెప్పండి మరియాతో, ఉత్తమమైనది ఆమె యొద్ద దాసుకున్నది కనుక ఆమె యొద్ద నుండి ఎవరు ఎప్పుడు ఇక దొంగిలించనే దొంగిలించలేరు. ఆమె యేసు ప్రభు పాదాల యొద్ద కూర్చుని నేర్చుకుందాము. మార్తా మరియా ఇద్దరు కూడా అప్ప చెల్లెళ్ళు, వారిద్దరు అక్క చెల్లెళ్ళు. యేసు ప్రభు తరుసుగా వారింటికి వెళ్ళి వారు బాగా ప్రభుకి పరిచర్య చేసేవారు. కనుక యేసు ప్రభు వారు వెళ్ళినప్పుడల్లా కూడా యేసు ప్రభుకి ఇష్టమైన పరిచర్య చేసిన వారు. అయితే యేసు ప్రభు మరి అక్కడ వారిలో ఎవరు చెప్పండి, మార్త అనేక పనులు పెట్టుకుంటే మరియా ఉత్తమమైన దానిని ప్రభు సన్నిధిలో ఏం చేసింది చెప్పండి, ఆయన బోధలన్నీ విని ఆయన మాటలు ఏది పోకుండా ఆ మాటలన్నీ కూడా భద్రము చేసుకుని ఉన్నదంట. అందుకే యేసు ప్రభు ఏమన్నారు చెప్పండి, అది భద్రము చేసుకుని ఉన్నది కనుక ఆమె యొద్ద నుండి అది అన్నడు ఎవడు దొంగిలించలేరు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. శ్రమలో నిలబడుద్ది, శ్రమలలో నిలబడుద్ది. శ్రమలలో అందరికీ విశ్వాసం ఉండదు. ప్రార్థన చేస్తారే కానీ విశ్వాసము తక్కువగా ఉంటుంది. కనుక అట్టి వారి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ప్రార్థన అందరూ చేస్తారు, కయ్యను చేశాడు, ఏబేలు చేశాడు. ఏబేలు ప్రార్థన చేశాడు, కయ్యను ప్రార్థన చేశాడు. దేవుడు కయ్యనుతోనూ మాట్లాడాడు, ఏబేలుతోనూ మాట్లాడాడు. ఏమన్నారు చెప్పండి, సత్క్రియలు చేసిన ఎడల కయ్యను నీవు తల ఎత్తుకునవా, సత్క్రియలు చేయని ఎడల నీ వాకిట పాపము పాపము పొంచి ఉండును. జాగ్రత్త, నీ వాకిట పాపము పొంచి ఉండును, పొంచి ఉంటుంది. సత్క్రియలను నీవేం చేయాలి చెప్పండి, దేవుని మాటలు విని సత్యమును అమ్మివేయక దానిని నీవు కొని ఉంచుకో. అది నీకు ఎంతో అది ఆపత కాలంలో నిన్ను కాపాడు. యేసు ప్రభు దగ్గరకు మనం ఎందుకు వస్తున్నాం, దూరం నుంచి వస్తున్నాం, దగ్గర నుంచి వస్తున్నాం, ఎందుకు వస్తున్నాం? మన దేవుడు కాపాడతాడని. మనము దేవుని సన్నిధిలో ఏదో ఒకరోజు తప్పిదమ్ములో పడిపోతాం, ఆయన కాపాడతాడు. కనుక నా మాటల్లో తప్పులు, నా నడకల్లో తప్పులు, ఇవన్నీ ఉంటానే ఉంటున్నాయి. ప్రతి క్షణము కూడా సరిదిద్దుకొని నీ ఆయుష్ని పెంచుకోవటానికి వస్తున్నాం మనం. మన ఆయుష్ని పెంచుకోవటానికి మనం వస్తున్నాం. కనుక ఆయన దీవించడానికి సత్క్రియలు చేసే వ్యక్తిగా ఉంటే నీవు ఎప్పుడూ కూడా తల ఎత్తుకునేవాడిగా ఉంటావు. సత్క్రియలు చేయని ఎడల
దేవుడు అంటున్నాడు నీ గుమ్మములోనే పాపము పొంచి ఉన్నది. అది నిన్ను ఆసక్తి కలిగి ఉన్నది, నిన్ను మింగివేయటానికి, నిన్ను పాడు చేయటానికి. వేటగాడు ఉరి నుండి నీవు ఎన్నడూ తప్పించుకోలేవు. వాడు వేటాడతాడు. ఆ వేటకు నీవు ఏదో ఒకరోజు తప్పకుండా నీవు గురి కాక తప్పదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని తీసుకుందాం. నేను త్వరగా వచ్చుస్తున్నాను, ఎవడను నీ కిరీటమును అపహరింపకుండా, ఎవరు నీ కిరీటమును అపహరింపకుండునట్లు అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము, గట్టిగా పట్టుకో, దానిని అమ్మి వేయవద్దు. దేవుడు నీకు ఏమిచ్చాడు? రక్షణ ఇచ్చాడా? ఒక తలాంత్ ఇచ్చాడా? నా కుమారుడా, నా కుమార్తె, నా సన్నిధిలో నీవు ఇలా నడుచుకోమని ఒక తలాంత్ నీకు ఇచ్చాడా? ఏ రీతిగా నిన్ను ఒక స్థానంలో ఈరోజు నీ ఆపదలలో నీ శ్రమలలో నిన్ను కాపాడి, ఈరోజు నా కుమార్తె, నా కుమారుడా, సమాజానికి తెలిసినా తెలియకపోయినా నేను నిన్ను క్షమిస్తున్నా, జీవించు అని ఆయుష్నిచ్చాడా? కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి. అక్కడ నేను త్వరగా వస్తున్నాను, ఎవరు కూడా నీకిచ్చిన తలాంతును అపహరింపకుండునట్లు, నీకిచ్చిన తలాంతును, నీకిచ్చిన ఆశీర్వాదాన్ని, నీకిచ్చిన యోగ్యత రక్షణ అపహరింపకుండునట్లు దానిని గట్టిగా పట్టుకో. ఈ రక్షణ ఎప్పుడు ఉంటుందిలే, నా కుర్చీలు ఎప్పుడు ఉంటాయిలే అని అనుకోమాకండి. నేను ఎప్పుడు వెళ్ళినా నా స్థానం నాకు ఉంటుంది అనుకోమాకండి. కనుక అది దేవుడే ఉంటారు చెప్పండి. కనుక నీ కుర్చీలు నీకు ఇక్కడ ఉండొచ్చు, అక్కడ మాత్రం ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఇప్పుడు నీవు దేన్ని పట్టుకోవాలి చెప్పండి? నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. అది వదిలేసావా? ఏసావు కన్నీరు విడిచాడు, ఏసావు కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు, నా తండ్రి, నా తండ్రి, నన్ను ఆశీర్వదించడానికి ఒక్క ఆశీర్వాదం లేదా? తండ్రి ఎంతగానో ప్రేమించాడు ఏసావుని. ఇస్సాకుకు ఎంతో ఇష్టమైన కుమారుడు ఏసావు, ఎంతగానో ప్రేమించాడు, కానీ తండ్రి చిత్తాన్ని చేయకుండా తన ఇష్ట ప్రకారముగా నడుస్తున్నాడు. కనుక సమయం వచ్చింది ఆశీర్వాదాలన్నిటినీ కూడా. మరి నీవు వృద్ధుడు అయిపోతున్నావు, మరణిస్తున్నావు, కనుక ఎవరికో ఒకరికి ఇచ్చేసేయి అన్నాడు ఇస్సాకును దేవుడు. ఏం చేశాడు చెప్పండి? ఆ ఆశీర్వాదాలు కళ్ళు కనపడవు. కనుక అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? నా కుమారుడా, నాకు ఎంతో కాలం నుంచి ఆ పిట్ట మాంసం తినాలని ఉందయ్యా, నాకు తెచ్చిపెట్టన్నాడు. అనేపాటికి వెళ్ళాడు వేటకి. వేటకి వెళ్ళి త్వరగా వచ్చాడా? ఎప్పుడో వచ్చాడు. ఈయన ఆకలితో అల్లాడుతున్నాడు. ఆ మాంసం వచ్చింది, తిన్నాడు. ఎలా వచ్చింది చెప్పండి? కుమారుడిగానే వచ్చాడు. ఏసావు బట్టలు వేసుకుని వచ్చాడు. ఎవరు చెప్పండి? అపహరించేవాడు, మోసగాడు యాకోబు. ఎలా వచ్చాడు చెప్పండి? మోసగాడు యాకోబు ఏసావు బట్టలు వేసుకుని తండ్రిని మోసం చేయటానికి వచ్చాడు. ఎందుకంటే ఏసావు పోగొట్టుకున్నాడు కళ్ళు లేని పరిస్థితి. ఏం చేస్తాడు చెప్పండి? తిన్నాడు. ఆశీర్వదించాలి కదా, ఆశీర్వదించాడు. కనుక కలిగినది ఏమైంది చెప్పండి? వెళ్ళిపోయింది. ఆ తర్వాత తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి ఏమన్నాడు చెప్పండి? చదవండి. ఎబ్రీలకు రాసిన పత్రిక ఏసావు తర్వాత ఆశీర్వాదము పొందగోరి, ఆశీర్వాదము కావాలని పొందగోరి కన్నీళ్లు విడుచు, దానికోసము శ్రద్ధతో వెతికినను, దానికోసము శ్రద్ధగా వెతికిన, వారు మనసు పొందని అవకాశము దొరకక, ఇక మళ్ళ దీవిన అవకాశము లేక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. విసర్జించబడ్డాడు. దేవునికి స్తోత్రము.
Hallelujah. Kanaka Athaniki Avakasham Ledu. Devudu Niki Ichinappudu Neevu Jagartha Chesukuntene Adi Bhadranga Untundi. Andike Niku Kaligina Danini Neevu Gattiga Pattuko Nee Daggara Nundi Satanudu Ettiki Vellipovali Anukuntunnadu. Dana Peksha Kalaga Cheyochu. లేకపోతే నీకు అనేక ఆలోచనలు పుట్టించవచ్చు. కనుక నిన్ను ఏదో ఒక విధముగా మోసము చేసి నీకు ఇచ్చిన తలాంతుని మోసము చేసి అవ్వను మోసం చేసినట్లుగా నిన్ను మోసపుచ్చి ఆ రక్షణ నీ యొద్ద నుండి పట్టుకుని వెళ్ళిపోవచ్చు. కనుక నీకు కలిగిన దానిని నీవు గట్టిగా పట్టుకో. పట్టుకోకుండా ఇటు డబ్బును కూడా పట్టుకోవాలి, అలాగే ఇటు లోక స్నేహం కావాలి. బతికేది ఎలా అండి? అబద్ధం ఆడకపోతే ఎలా బతుకుతాను? అట్లాగే వీరితో కలిసి ఉండకపోతే ఎలా బతుకుతాను అని అనొచ్చు. కానీ దేవుడే అంటున్నారు చెప్పండి, లోకాసువార్త 16:13 ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును ఒకరిని ప్రేమించును లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును ఒకరిని తృణీకరిస్తాడు. కనుక దేవుడే ఉన్నాను చెప్పండి, మీరు ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండలేరు. ఇద్దరిని మీరు సేవించలేరు. కనుక మేము ఏమంటామని చెప్పండి, వారు కావాలి నాకు, వీరు కావాలి అంటున్నాం మనం. కానీ దేవుడైతే అలా కాదు. అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదించాలి అంటే నీ స్వజనులలో నీవున్న స్థలములో నీవున్న ప్లేస్ నుంచి నీవు బయటకు రావాలి. బయటికి వస్తేనే దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. బయటికి రాకుండా నీవు అక్కడే ఉండి, అయ్యా నా తండ్రి గ్రహారాధన చేస్తున్నాడయ్యా, కనుక మరి అతనికి సహాయం చేయాలి కదా నేను, అట్లాగే నిన్ను కూడా ప్రార్థన చేస్తా. కనుక నా తల్లిదండ్రులు వచ్చి చేసే వృత్తి అది, కనుక వారికి సహాయం చేయాలి కదయ్యా అని నీవు చెప్పొద్దు. దేవుడే ఉన్నారు చెప్పండి, నీవు నీ బంధువులలో నుండి నీ స్వజనులలో నుండి ఆ ఊరిలో నుండి నీవు బయటకు రా. నేను నిన్ను పిలుస్తున్న గొప్ప ఆశీర్వాదం నేను నీకు ఇవ్వనై ఉన్నా. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. నమ్మితే బయటికి రా, నమ్మకపోతే అక్కడే ఉండు, నీ ఇష్టం అని దేవుడు అన్నాడు. నమ్ముతున్నానయ్యా అన్నాడు, బయటికి వచ్చాడు. అనేక ఆశీర్వాదాలు ఆయన పొందుకున్నాడు. ఆయన నీతిమంతులకు తండ్రిగా ఆయనను దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈరోజు విశ్వాసులుగా ఉన్నవారు, ఆయన స్వాస్యమై ఉన్నాం మనం అందరం, ఆయన బిడ్డలమై ఉన్నాం మనం అందరం, ఆయన ద్వారాగానే మనమందరము ఉభయలుగా ప్రభు సన్నిధికి మనము చేరగలుగుతున్నాము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకని మీరు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు. ఉంటే దేవుణ్ణన్నా ప్రేమించండి, దేవుని ఆజ్ఞల ప్రకారముగా అన్నా నడవండి, లేదా లోకములో ఉండి లోకములో మీరు నడుచుకోండి. అంతేగాని మీరు చల్లగా ఉండక వెచ్చగా ఉండక నులివెచ్చగా ఉన్నారా? దేవుడే ఉన్నారు చెప్పండి, నా నోటి నుంచి మిమ్మలను ఉమ్ములాగా ఉమ్మేస్తాను. దేవునికి స్తోత్రము. ఎక్కడ పడతావో తెలియదు ఇక నువ్వు. నీవు ఎక్కడ పడతావో నీ స్థితి ఇక నీకు తెలియనే తెలియదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, సంఖ్యాకాండము 22:9 చూద్దాం. దేవుడు బిలామునొద్దకు వచ్చి, నీ యొద్దనున్న మనుషులు ఎవరు అని అడుగగా, బిలాము దేవునితో ఇలాగు చెప్పెను, సిప్పోరు
కుమారుడైన బాలాకను సీపోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించుము ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను వారు భూతలమును కప్పి ఉన్నారు నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపించుము నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీని చేత వర్తమానము పంపెను అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు నీవు వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను నీవు శపించకూడదు వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పగా కాబట్టి బిలాము ఉదయమనే లెగిసి బాలాకు అధికారులతో మీరు మీ స్వదేశానికి వెళ్ళండి మీతో రావటానికి దేవుడు నాకు అనుమతి సెలవివ్వలేదు దేవునికి స్తోత్రము హల్లెలూయా మంచి మాటలే చెప్పాడు బిలాం ఏమన్నాడు చెప్పండి ఆయన యెహోవా భక్తుడు దేవుని యొక్క సేవకుడై ఉన్నాడు ఆయన భూమి మీద అనేక మందిని ఆయన నోటి ద్వారా దేవుడు ఆశీర్వదించాడు కనుక ఆయన శపించిన వారు కూడా ఉన్నాడు మరి దేవుడు ఆయనకి ఎందుకు ఇచ్చాడో అర్థం కాల శాపం అనేది మరి దేవుని నోట రానే రాదు కానీ మరి ఆయన శపిస్తాడంట శావకులు ఎవరు శపించరు దీవిస్తారు కనుక మరి ఆయనకేంటో ఆ వరం ఏంటో మనకు తెలియదు కనుక ఆయన విషయాలలో ఇప్పుడు దేవుడు బయలుపరుస్తున్నాడు ఏమంటున్నాడు అంటే అక్కడ మోయాబు రాజు బాలాకు విని ఇదిగో బిలాము మంచి ప్రవర్తనట ఎవరినైనా శపించాడు అంటే ఇక వాడి జీవితంలో ఇక లెగనే లెగడంట కనుక అలాంటి వాడిని మనం తీసుకుంటే ఈ గొప్ప బలము కలిగిన జనం ఈ భూతలమంతా కప్పిన జనం ఐగుప్తును పాడు చేసిన జనం అలాగునే వీరి ఎదుట ఏ మనుషుడికి కూడా శక్తి సాలని జనం వారు నా దేశంలో నుండి వారు బయటికి వెళతా ఉంటే మరి నా దేశాన్ని పాడు చేసి నన్ను కూడా చంపుతారేమో కనుక నేను వారికి ఎలా నా దేశాన్ని ప్రజలను నేను ఎలా బానిసలు కాగలం అని చెప్పి ఏం చేశారు చెప్పండి వారిని ముందుగానే చంపేయాలి అని చెప్పి ఆలోచన చేసి గొప్ప ఆలోచన చేసి బిలామనే ప్రవర్త అతనికి దృష్టిలోనికి వచ్చాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆ బిలాము దగ్గరకు తన మనుషులను పంపించి ఆయనకు బహుమతులు కూడా ఇస్తామండి మీరు వెళ్ళి ఆ జనాన్ని శపించండి ఆ తర్వాత మేము వెళ్ళి యుద్ధం చేస్తాం వారి కళ్ళు కనపడవో కాళ్ళు ఉండవో తెలియదు మీరు శపించండి మేము వెళ్ళి వారితో యుద్ధం చేస్తాం ఆ తర్వాత మా దేశాన్ని కాపాడుకుంటాం మేము హాయిగా ఉంటాం అని చెప్పి రాజుగారు వర్తమానం పంపిస్తే బిలాము విన్నాడు మాటలన్నీ వెళ్ళాడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు చేయగానే దేవుడు అన్నాడు వారు నీ సహోదరులు ఏమన్నాడు చెప్పండి అక్కడ 12లో కాబట్టి బిలాము ఉదయమున 12లో దేవుడు నీవు వారితో నీవు వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను నీవు శపించకూడదు వారు ఆశీర్వదించబడిన వారిని నీవు శపించవద్దు దేవునికి స్తోత్రము హల్లెలూయా నీ సహోదరులను నీవు శపించవద్దు వారి కొరకు నీవు ప్రార్థన చేసేవాడివి కానీ శపించవద్దు వారితో నీవు అసలు వెళ్ళవద్దు అన్నాడు కానీ బిలాం ఏం చేశాడు చెప్పండి దివ్య ఉపదేశకాండము 23వ అధ్యాయము
నాలుగో వచనము కూడా చూడండి, నాలుగు ఐదు కూడా చూడండి. ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా, మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని, వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొనరాక, మిమ్మలను ఎదుర్కొనరాక, ఎదుర్కొనరాగా నిన్ను శపించుటకు, నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి, బహుమానములిచ్చి నదుల ఆరాములోని, నదుల ఆరాములోని పేతరులో నుండి నీకు విరోధముగా, విరోధముగా బెయేరు కుమారుడైన, బెయేరు కుమారుడైన బిలామును పిలిపించిరి, బిలామును వారు పిలిపించిరి. అయితే నీ దేవుడైన యెహోవా, అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననల్లకు, బిలాము మాటను వినకుండా నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను కనుక, నిన్ను ప్రేమించి ఉన్నాడు కనుక నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ఆ బిలాము చేయవలసింది చేశాడు. దేవుని మాట వినకుండా ఏం చేశాడు చెప్పండి? దేవుని సన్నిధిలో ప్రభువా వారిని శపించయ్యా వారి డబ్బులు ఇచ్చారయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు చెప్పండి? శాపాన్నే కోరుతూ ఉన్నాడు, శాపాన్నే కోరుతున్నాడు. దేవుడు వద్దన్న పని ఆగిపోవలసిన వాడు దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అందరి ప్రార్థన వింటాడు. కయ్యూను ప్రార్థన విన్నాడు, ఏబేలు ప్రార్థన విన్నాడు, కనుక మార్చుకోమని కొన్ని చెబుతూ ఉంటాడు. అలాగనే ఏబేలును కూడా మార్చుకోమన్నాడు, ఇలాగే బిలామును కూడా ఇక్కడ నీ పరిస్థితి నీ ఆలోచన మార్చుకో అని చెప్పాడు. చెబితే ఏం చేశాడు చెప్పండి? బిలాము మాటి మాటికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, కానీ శపించయ్యా వారి డబ్బులు ఇచ్చారయ్యా శపించయ్యా అని చెప్పి చేస్తుంటే దేవుడు ఏం చెప్తే, యాకోబును ఎంతగానో ప్రేమించాడు కనుక, యాకోబును దేవుడు ఎంతగానో ప్రేమించాడు గనక దేవుడు ఏం చేశాడు చెప్పండి? బిలాము యొక్క శాపాన్ని ఏమన్నారు చెప్పండి? అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట వినకుండా, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను కనుక, నిన్ను ప్రేమించి ఉన్నాడు కనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దేవుడు నీవు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నీ మీదకి ఏ శాపము రానే రాదు. నీవు నిజముగా ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో నీవు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ మీదకి ఏ శాపము రానే రాదు. కనుక అక్కడ ఏమన్నారు చెప్పండి? నీ మీదకి ఏ శాపము కూడా రాదు. దేవునికి స్తోత్రము. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతనిని ప్రేమిస్తున్నా. అతడు నన్ను తృణీకరించిన వారిని నేను తృణీకరిస్తా. కనుక ఎవరు నన్ను తృణీకరిస్తారు? దేవుడని సామెతల గ్రంథం చూడండి 8:17 అని చూడండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను నన్ను జాగ్రత్తగా వెతికే వారు నన్ను కనుగొంటారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నా. నన్ను జాగ్రత్తగా వెతికేవారు మాత్రమే నన్ను కనుగొంటారు. అంతేగాని నన్ను ప్రేమించని వారిని నేను ప్రేమించను. వారు వస్తారు, వచ్చి వెళ్తూ ఉంటారు నా సన్నిధిలోని. అందరూ వస్తారు, తాగుబోతులు వస్తారు, అందరూ వస్తారు, వచ్చి వెళ్తూనే ఉంటారు. ఇక అంతేకాదు, కనుక నన్ను నేనుగా ప్రేమించే వారు ఉన్నారు. దీనిలో నా హృదయ ఆలోచన ఎరిగిన వారు ఉన్నారు. వారిని మాత్రమే వారి ప్రార్థన వింటాం, వారిని నేను ప్రేమిస్తున్నా. ఆత్మతో సత్యముతో ఆరాధన చేసేవారు ఉన్నారు, పరిసయ్యుని ప్రార్థన చేసేవారు కూడా ఉన్నారు.
వాళ్ళే ఉంటారు చెప్పండి, నేను ఎన్ని చేస్తున్నాను ప్రభు, వారానికి నేను ఎన్నిసార్లు నీ మందిరంలో పరిచర్య చేస్తున్నానయ్యా, కానుకలు ఇస్తున్నానయ్యా, అలాగే నీ మందిరంలో నేను చేసే పరిచర్య నీకు జ్ఞాపకం లేదా ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో ఆయన చేసినవన్నీ ఆయన మరి ప్రభు సన్నిధిలో ప్రభుకి తెలియపరిచేవారున్నారు. ఈ ప్రార్థన దేవుడు వినడు. ఆ ప్రార్థన దేవుడు వినడు. విరిగి నలిగిన హృదయముతో చేసే ప్రార్థన ఆయనకు ఎంతో ఇష్టం. దేవునికి స్తోత్రము. దేవునికి వందనాలు. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. కూడి వచ్చిన సంఘస్థులందరికీ నా వందనాలు. నేను ఎలక్షన్ టైంలో నేను ఆ ఎలక్షన్ అయిన తెల్లారులే నేను కళ్ళు తిరిగి పడిపోయాను. ఆ పడిపోయినప్పుడు అసలు అప్పుడే నేను అయిపోయిన ఎవరు లేరు నన్ను చూపించేవాళ్ళు కూడా ఇంటి దగ్గర. అప్పుడే నేను అయిపోయాను, చాలా బాధపడ్డాను. మరి అప్పటి నుంచి కూడా నాకు లైట్గా గుండెలోనే పోతుంది. నేను అయ్యగారికి చెప్పాను. చెప్పినప్పుడు అయ్యగారు స్కానింగ్ వేసి తీపిచ్చమ్మ గుండెకి. మరి బలహీనంగా ఉందో ఏ విధంగా ఉందో తెలిసిద్ది కదా, దాన్ని బట్టి టాబ్లెట్లు వాడుకోవచ్చు అని అయ్యగారు చెప్పారు. చెప్పినప్పుడు నాకు నిజంగా భయం వేసింది. భయం వేసి ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు ఈసీ స్కానింగ్ కూడా తీపిచ్చాను. తీపిచ్చినప్పుడు దాంట్లో కూడా ఏమి లేదు, బ్లడ్ కొంచెం చిక్కబడుతుందమ్మా, ఏమి లేదు, టాబ్లెట్లు వాడు తగ్గిపోద్ది అన్నారు. అప్పుడు కూడా వాడినా కానీ అసలుకి నాకు లైట్గా నొప్పి వస్తూ ఉండేది, ఉండి వస్తూ ఉండేది అన్నమాట. చాలా భయం వేసేది. నేను ప్రార్థన చేసుకునేదాన్ని. మరి ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా కనీసం అయ్యగారికి చెప్పి మళ్ళీ తగ్గలేదా అలాగే ఉందన్నప్పుడు అయ్యగారు నాకు ప్రార్థన చేసి ఏసు రక్తం బాటిల్ ప్రార్థన చేసి ఇచ్చినప్పుడు మరి ఏసు రక్తం నేను వేసుకున్న కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా గుండెల్లో నొప్పి రాలేదు నాకు. గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక.